సమతామూర్తి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఫిబ్రవరి 2022 వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. ఇది పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. ఇక 2013లో అంటే ఈ విగ్రహానికి సంబంధించి అసలు ఎలా ప్రణాళిక రూపొందించారు, ఎక్కడ అంకురార్పణ జరిగిందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 2013లో ప్రణాళిక వేసుకోవడం జరిగిందండి. 2014 మే నెలలో రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్రిదండి చినజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో మొదట 14 రకాల నమూనాల్ని తయారు చేసి ఆ తరువాత నమూనాల సంకలనాన్ని 3D స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ని తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన ఏరోనెస్ కార్పొరేషన్లో 1600 భాగాలుగా అక్కడే తయారు చేసి ఆ విడి భాగాల్ని భారతదేశానికి తీసుకొచ్చి ముచ్చింతల్లోని స్టీల్ కట్టడంపై నిర్మించారు. దీనంతటికీ ఎంత సమయం పట్టిందో తెలుసా? సుమారుగా 15 నెలల సమయం. ఇక సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుంటే, శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం, గౌరవార్థం శ్రీ రామానుజా సహస్రాబ్ది ఉత్సవాలను 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో 1000 కోట్ల ఖర్చుతో 216 అడుగుల హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త అయిన శ్రీ రామానుజాచార్య స్వామీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు కూడా నిర్వహించారు. సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి, 120 కిలోల స్వర్ణ ప్రతిమను అంటే బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13ఫిబ్రవరి ఆవిష్కరించి లోకార్పణం చేశారు. ఇక ఈ సహస్రాబ్దిలోని జరిగిన కార్యక్రమాల గురించి కూడా మనం ఒక్కసారి చెప్పుకుందాం. 1035 హోమగుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువును నిర్వహించారండి. 108 దివ్యదేశ ప్రతిష్ట, కుంభాభిషేకం కూడా నిర్వహించారు. స్వర్ణమయ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక హోమాలలో అయితే 200,000 కిలోల ఆవు నెయ్యిని వినియోగించారు. మహాక్రతును నడిపించేది 5000 మంది ఋత్వికులు కూడా ఇక్కడికి తరలి రావటం జరిగింది. ఇక ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం యొక్క ప్రత్యేకతలు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, 216 అడుగుల పంచలోహ విగ్రహం, 1800 టన్నుల పంచలోహాల్ని వినియోగించారు. ఇది మొత్తం నిర్మాణం 200 ఎకరాల్లో జరిగిందండి. సుమారుగా 1000 కోట్లతో సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇక స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు చూసుకుంటే 216 అడుగులు, రామానుజ విగ్రహం ఎత్తు అయితే 108 అడుగులు, భద్రవేది ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం ఎత్తు అయితే 135 అడుగులు, భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54. ఇప్పుడు రామానుజాచార్యులు వారిని స్థాపించిన చోట చక్కగా కలవ పువ్వులాగా నిర్మించి ఆ కలవ పువ్వు చుట్టూ కూడా ఏనుగుల్ని పెట్టారండి. అదంతా చూసి తీరాల్సిందే. ఆ పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య ఎన్నో తెలుసా? 36. ఇక శంకు చక్రాల సంఖ్య 18+18 అంటే 36 వరకు ఉన్నాయి. రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారానందించే గ్రంథాల లైబ్రరీ, పండితుల సభల కోసం ఆడిటోరియం, వివిధ ప్రదర్శనల కోసం ఓమ్ని మ్యాక్స్ థియేటర్, భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్యుల విగ్రహం, రామానుజాచార్యులకు అభిషేకం నిర్వహించేలాగా ఏర్పాటు చేసిన
మ్యూజికల్ ఫౌంటైన్. ఈ క్షేత్రంలో రామానుజర మహావిగ్రహం చుట్టూ కూడా శ్రీవైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. జై శ్రీనారాయణ అండి. మీరు ఇది చూస్తున్నటువంటి సమతామూర్తి ప్రపంచంలోని అతి ఎత్తైన ఆసన రూపంలో ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి మెటాలిక్ సిస్టింగ్ స్టాచ్యూ. మెటాలిక్లో చెప్పాలంటే ఇది మొదటిది అనుకుంటాను. ఇండియాలో కూడా మొట్టమొదటి సిస్టింగ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అండి. ఈ దీనికి స్వామివారు సమతామూర్తి అని పేరు పెట్టారు. ఎందుకంటే రామానుజ వారు అన్ని కులాల వారిని సమానంగా చూశారు కాబట్టి వారి 1000వ జన్మదిన సందర్భంగా ఈ మెమోరియల్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసి ఇక్కడ సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. నాకు ఒకటి ఆసక్తిగా అనిపించింది అండి, ఇంత పెద్ద నిర్మాణం అంటే ఒక 5-6 ఏళ్ళు సమయం పట్టే ఉంటుంది కదా. 5-7 ఇయర్స్ అండ్ ప్లానింగ్ 2 ఇయర్స్ పట్టింది, కన్స్ట్రక్షన్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ పట్టింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు స్వామివారి స్టాచ్యూ అదంతా తయారవడానికి ఎంత కాలం పట్టిందండి? మనకి 18 మంత్స్ పీరియడ్లో అండి. కాస్టింగ్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఇక్కడంతా 18 మంత్స్లో పూర్తయింది. 9 మంత్స్లో ఇక్కడ ఇన్స్టాలేషన్ 9 మంత్స్ పీరియడ్లో కంప్లీట్. చాలా తొందరగా కూడా పూర్తయింది. అవునండి. మొత్తం ఈ 108 ఆలయాలు కూడా ఎంత సమయం పట్టింది? 108 ఆలయాలు కూడా 2 ఇయర్స్ పీరియడ్ లోపల. 2 ఇయర్స్ లోనే అయిపోయింది అంతా కూడా. కానీ చాలా అద్భుతంగా ఉందండి ఇదంతా కూడా. ఇక్కడ ఎంతమంది మొత్తం వర్క్ చేశారు? శిల్పులు ఒకటే ఇక్కడ సైట్ లో పనిచేసింది, శిల్పులు ఒకటే 2500 ప్లస్ వర్క్ చేశారండి. అక్కడక్కడ ఆయా ప్లేసుల్లో పిన్వాడ వగేర వగేర రాజస్థాన్ దగ్గర కూడా ఒక 2000 పీపుల్స్ వర్క్ చేశారు. మీరు చూస్తున్నటువంటి దివ్య దేశాల పిల్లర్స్ ఉన్నాయి కదండి, ముందు కారిడార్లో ఉన్న పిల్లర్స్ అవన్నీ రాజస్థాన్ నుండి వచ్చాయి. మీకు కనిపించిన పీచుకొని అంతా కూడా ఇంక్లూడ్ రాజస్థాన్లోనే తయారై వచ్చిందండి. ప్యూస్ స్టోన్ అంతా రాజస్థాన్ అక్కడ దగ్గర 2500 మంది అక్కడ రెగ్యులర్గా ఒక 10 వర్క్షాప్స్లో వర్క్ చేస్తుంది. లేదండి 3 ఇయర్స్. ఇది మౌంట్ ఆబు దగ్గర క్వారీస్ అండి. డోర్ మౌంట్ ఆబు దగ్గర నుంచి వచ్చింది. బంతి పహాడ్పూర్ పింక్ స్టోన్ అంటారండి దీన్ని. ఆ మౌంట్ ఆబు దగ్గర క్వారీస్ లో దొరుకుతుంది. అక్కడ నుంచి అక్కడ 2500 మంది 3 సంవత్సరాలు నిర్మలంగా వర్క్ చేస్తే చక్కగా ఇంత అందంగా తయారైంది. తర్వాత ఇప్పుడు ఆయన స్టాచ్యూకి సంబంధించి ఎంతకాలం పట్టుకున్నారు? అక్కడ శిల్పులు ఎంతమంది అక్కడ ఎంతమంది చైనాలో ఎంతమంది వర్క్ చేస్తారు? అంత టోటల్ మిషనరీయే, వెరీ మైనర్. 60 పీపుల్స్ అక్కడ వర్క్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. అక్కడది ఇక్కడ వచ్చేసి ఒక 60 మెంబర్స్ చైనీస్ లేబర్ వచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి షిప్ లో తీసుకొచ్చారు. కంటైనర్స్ లో షిప్ లో షిప్మెంట్ అయ్యి చెన్నై వచ్చి చెన్నై నుండి మనం ఇక్కడ తీసుకుని వచ్చాము. కానీ చాలా అద్భుతమైన ప్రదేశం అండి, అంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అవునండి, స్వామివారి సంకల్పం చాలా పెద్దది, మీరు చూస్తున్న దానికి ఉదాహరణ. ఎందుకంటే 108 స్వామివారి యొక్క దివ్య ప్రదేశాలు అంట, దివ్య దేశాలు. అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకుంటే చాలు. అంటే అందరూ ఓపిక లేని వాళ్ళు ఉంటాం కదా, ఇప్పుడు నాకు కూడా కొన్ని ప్లేసులు తెలియవు. అటువంటిప్పుడు ఇక్కడికి ఒక్కసారి వస్తే స్వామివారి దర్శనం అంతా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ క్షేత్రంలో ఏ రూపంలో స్వామివారి దర్శనం ఇస్తాదో అదే రూపంలో దేవుడి యొక్క విగ్రహ రూపం దర్శనం చేసుకోవచ్చు అండి. అదే రూపమైన గర్భాలయాలు, విమాన గోపురాలు, కలశాలతో సహా అక్కడ ఎలా ఉన్నాయో ఇలా ఇక్కడ అలా నిర్మాణం. నేను దేవన్ నుండి ఇక్కడ ఉన్నాండి. 2014 ఆగస్ట్ నుండి ఈ ప్రాజెక్ట్ లో మొదలైనప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాను. దీని ప్రధాన ఆర్కిటెక్ట్ వచ్చి డిఎన్వి ప్రసాద్ సత్తి గారు. నేను ఇక్కడ డిప్యూటీగా ఉంటున్నానండి, ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్. ఆయన దగ్గర మీరు వర్క్ చేస్తూ ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. స్వామివారి అనుగ్రహం అంతే కదా, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే చేయగలం, లేకపోతే మనం చేయగలం. ఇక ఇక్కడి ఈ ప్రాంగణంలో నిర్మించిన 108 ఆలయాల గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. దివ్య దేశం లేదా వైష్ణవ దివ్య దేశం 108 విష్ణు దేవాలయాల్లో ఒకటి అని చెప్తారు. ఇది ఆళ్వారుల రచనల్లో ప్రస్తావించబడ్డం జరిగింది. దివ్య అంటే దైవం మరియు దేశం అంటే నివసించే ప్రదేశం లేదా ఆలయం అని అర్థం వస్తుంది. 108 దేవాలయాల్లో 105 అయితే మన దేశంలో ఉన్నాయి. 1 అయితే నేపాల్లో ఉందని, అంటే మన పొరుగు రాష్ట్రమైన నేపాల్లో ఉంది. ఇక చివరి 2 కూడా భూమి ఆకాశాలకు వెలుపలున్నాయని నమ్ముతారు. ఇక మన దేశంలో అయితే తమిళనాడులో 84 దివ్య దేశాలున్నాయి. కేరళ రాష్ట్రానికి వచ్చి చూసుకుంటే 11 దివ్య దేశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ, మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ 2 దివ్య దేశాలున్నాయండి. ఆ 2 కూడా, ఒకటి అహోబిలం
మరొకటి మన ఏడుకొండలవాడు కొలువయ్యున్న తిరుమల క్షేత్రం. ఇక గుజరాత్కు వచ్చేటప్పటికి ఒకటి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే నాలుగు, ఉత్తరాఖండ్లో మూడు, ముక్తినాథ్ సాలిగ్రామం నేపాల్లో ఏకైక దివ్య దేశం ఉన్నాయి. అంటే మొత్తం 108 దేవాలయాల్లో 84 అయితే తమిళనాడు, 11 వచ్చి కేరళ, ఆంధ్రప్రదేశ్లో 2, గుజరాత్లో 1, తర్వాత ఉత్తరాఖండ్లో 3, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే 4. ఇక మన పొరుగు రాష్ట్రమైన ముక్తినాథ్ సాలిగ్రామం నేపాల్లోని ఏకైక దివ్య దేశంగా చెప్పబడుతోంది. హిందూ గ్రంథాలలో ఈ దేవాలయాలను ఏమంటారంటే భూలోక వైకుంఠం అని పిలుస్తారు. దీని అర్థం భూమిపై స్వర్గం అని వస్తుంది. శ్రీ వైష్ణవ పురాణానికి సంబంధించి ప్రతి దివ్యదేశం కూడా ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయండి. ఈ ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా మహావిష్ణువు మహాలక్ష్మికి కూడా ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ మనకి ఒక్కటి కూడా ఇక్కడ లేదు. కానీ 108 దివ్య దేశాలతో తెలంగాణ ఖ్యాతి వెనుతికెక్కిందని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ముచ్చింతల్లో ఉన్న ఈ దివ్యమైన క్షేత్రానికి మనం వెళితే 108 దివ్య దేశాలని కూడా ఇక్కడే మనం సందర్శించుకోవచ్చు. 108 విష్ణు ఆలయాల్ని ఒకే చోట చూడడం అంటే ఎంత అదృష్టం ఉండాలండి. సాధారణంగా వైష్ణవులని ప్రతి ఒక్కరూ కూడా 108 దివ్య దేశాలని చూడాలని తపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితకాలంలో ఓపికన్నంత మేరకు ఆ 108 దివ్య దేశాలని చూడాలని చెప్పి వెళుతూ ఉంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోని ముచ్చింతల్లో కొలువయ్యున్న ఈ పుణ్యక్షేత్రంలో ఈ 108 దివ్య దేశాలని కూడా ఒకేసారి సందర్శించుకునే అవకాశం మనకి కలిగింది. అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన కట్టడాలను చూడడానికి వెళ్ళండి. నేను అన్నీ కూడా దగ్గరుండి చూశాను, చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా మరొక లోకంలో అంటే స్వర్గంలో ఉన్న అనుభూతి కలిగిందండి. ఇక రామానుజాచార్యుల విగ్రహాన్ని గురించి అయితే వర్ణించడానికి నాకు మాటలు సరిపోలేదు. అల్లంత దూరం నుంచే మనకి స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన ప్రతి కట్టడం కూడా అద్భుతమైన నిర్మాణాలని చెప్పచ్చు. నమస్తే అండి, ఇప్పుడు మా గురువుగారిని పరిచయం చేయబోతున్నాను. ఈయన వెంకటేశం అయ్యంగార్. 12వ సంవత్సరంలోనే ఆశ్రమానికి రావడం జరిగిందండి. ఇక్కడే అన్ని విద్యలు నేర్చుకున్నారు. తర్వాత చిన్నజీయారు స్వామివారి వద్దే ఉంటూ ఆయన సేవ చేస్తూ దేశవ్యాప్తంగా 1108 సుదర్శన యాగాలు నిర్వహించారండి. ప్రస్తుతం అమెరికా రాష్ట్రంలోని ఫ్లోరిడా, టెక్సాస్ లో కూడా ఉంటున్నారు. సో ఇప్పుడు ఆయనతోటి ఈ క్షేత్రానికి సంబంధించి ఈ సేవలో ఆయన ఎంతవరకు పాలు పంచుకున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. సంతోషమండి. ఇది మనకు భగవద్ రామానుజుల వారు కలియుగంలో ఒక ఆచార్యుడు ఒక భగవంతుడు అన్నట్టుగా కలవు వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రత్యక్ష దేవుడు. త్రేతాయుగంలో రామావతారంలో వశిష్ఠుడు గురుగారినట్టుగా ద్వాపరయుగంలో సందీపని మొదలైన వారు కృష్ణుడుకు గురువుగా ఉన్నట్టుగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి రామానుజుల వారి తన గురువుగా నియమించుకొని ప్రార్థించుకొని వాళ్ళ దగ్గర శంఖ చక్రములను ముద్రలను తీసుకొని చక్కగా తిరుమల, శ్రీరంగం మొదలైన ఇరు దేశములలో ఆలయ ఆరాధన నిర్వహణ ఎట్లా ఉంటారో అన్నీ కూడా ఒక చిత్తం అంటారు. ఒక చక్కగా ఇవన్నింటినీ స్వామివారి ద్వారా భగవంతుడు చేయించుకున్నారు. అటువంటి వారు భగవద్ రామానుజుల వారు. వారు సాక్షాత్ ఆదిశేష అంశము, ఆదిశేష అంశము వల్ల ఈ విధంగా వాళ్ళు ఉన్నారు. వారే మనకంతా అనుకరించారు. వీరిని చక్కగా సర్వదేశ దశాకాలేషు అవ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతామని వెంకటేశ్వర స్వామి వారు చెప్పిన శ్లోకం ఇది. వారి ఆజ్ఞ మీద వారు చెప్పిన రీతిలోనే శ్రీరంగం, కరిశైలం, మంజనగిరి, ద్రాక్షాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమంచ, బదరీ నారాయణం, నైమిషం, శ్రీమద్వారవతి, ప్రయాగ, మథుర, అయోధ్య, గయా, పుష్కరం, శాలగ్రామగిరి, విషేవ్యరమతే, రామానుజోయం ముని అని ఇన్ని దివ్య దేశంలో మనకు ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకూర్మం కానీ సింహాచలం కానీ ఇవన్నింటినీ కూడా వీరే చక్కగా పూజా విధానం అంతా కూడా నిర్మాణం చేసి అదేవిధంగా జరుగుతుంది. శ్రీపాంచరాత్మకం విధానంగా శ్రీవరం పూజలు అవతరించారు రామానుజుల వారు. శ్రీరంగంలో ఏం చేసి ఉన్నారు 108 సంవత్సరం జీవించినారు. వారికి మన చిన్నజీయర్ స్వామి వారు ముందు పెద్దజీయర్ స్వామి వారు విశ్వవ్యాప్తిగా దేశవ్యాప్తిగా అనేక ఏకాగములను చేసి వేద పారాయణలు అన్నింటినీ కూడా చక్కగా ఢిల్లీలో చక్కగా అక్కడ ఇందిరాగాంధీ టైంలో చక్కగా పెద్ద ఒక వేద విద్యా సమ్మేళనం నిర్వహించారు. దాని తర్వాత తిరుమలలో 1008 కుండములతో లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించారు 72లో.
తర్వాత దేశవ్యాప్తిగా 108 శ్రీరామ యజ్ఞములు 21 రోజులు తరపున 108 ప్లేసెస్కి వెళ్ళి శ్రీరామ యజ్ఞం చేసి అక్కడ స్తూపం నిర్వహించారు ప్రతి చోట కూడా దాని తర్వాత 4 వేదములతో స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమని ఒక యజ్ఞం 7 రోజులు అలాగ 108 క్షేత్రంలో చేశారు ఇలాగ సదాసర్వనం ప్రతిదీర్షం నాకు 12 వయసు శ్రీరంగంలో నేను ఉన్నప్పుడు దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తుంటే నన్ను అందరికి తీసుకొచ్చారు 12 వయసు అప్పుడు తీసుకొచ్చారు అప్పటి నుంచి వారు చేసిన యజ్ఞాదిలో దివ్య ప్రబంధం చదవడం అలాగే నేర్చుకోవడం ఇవన్నీ ఇన్నాళ్ళకి ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు 60 వయసు కనుక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే స్వామి ఇంత చేసిన స్వామి యజ్ఞాలు యాగాలు అందులో చెన్నగియర్ స్వామి మూడోసారి చేస్తున్నారు 82లో చేశారు తిరుమలలో 95లో చేశారు మళ్ళీ ఇప్పుడు 22లో అవన్నిటికైనా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నారు పెద్ద కార్యక్రమం రామాజుల వారు పెద్ద విగ్రహం 108 దివ్య దేశాలు ఒక దివ్య దేశం 2 దివ్య దేశం పోయి రావడమే కష్టం మనకు 108 దేశాలు ఇంకెక్కడికి పోతాం ఎత్తుకొని ఒక్క మూలలో తమిళనాడులో ఎక్కువ ఉంది ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో అహోబిలం తిరుమల అనేది 2 దివ్య దేశం 108లో ఆంధ్ర ఉన్నది ఇవి రెండే తెలంగాణ అహోబిల క్షేత్రం ఒకటి తిరుమల ఒకటి బాకీ ఇతర రాష్ట్రములలో ఉన్నాయి ఉత్తర దేశములలో 12 ఉన్నాయి అలాగే కేరళలో ఒక 13 దివ్య దేశాలు ఉన్నాయి అవన్నిటినీ ఒకే చోట చక్కగా భాగ్య నగరం అని ఎప్పుడు పేరు పెట్టారు కానీ ఇంత భాగ్యం కలిగింది ఈ నగరంకి చక్కగా 108 దివ్య దేశాలు ఒకే ఒక చోట ఇక్కడ వచ్చి సేవించుకుంటే అన్ని ఊర్లు సేవించుకుంటా ఆ దేవుడి పేరేంటి ఆ ఊరు పేరేంటి అక్కడ తిరుమల కొన్ని చోట పడుకొని ఉంటారు కొన్ని చోట కూర్చొని ఉంటారు కొన్ని చోట అలా నిలబడి ఉంటారు నిన్నాన్ ఎరుందాన్ కిడందాన్ నడందారు కిడమని అనేక అర్చావతారంలో వేయించేసి ఉన్న స్వామి ఋషులు మునులు అందరూ కూడా తపస్సు చేస్తే క్షేత్రములని మామూలు దేశము దివ్య దేశం అయింది ఎవరి వల్ల అంటే ఆళ్వార్ల వల్ల ఆళ్వార్లకు పేరు దివ్య సూర్యులు అంటారు ఆ దివ్య సూర్యులు చేసిన కీర్తనకి దివ్య ప్రబంధం అంటారు దివ్య సూర్యులు దివ్య ప్రబంధంలో వర్ణించిన ఆలయాలు ఇవి అలాగే 108 విదేశాలు బద్రికాశ్రమం నుంచి అవన్నిటినీ రామాజులు సందర్శించి అందులో చెప్పిన విధానం భక్తి మార్గాన్ని ఆళ్వార్ ఆచార్యులు శ్రీశక్తిని ప్రమాణంగా పెట్టుకొని ఆండాలు తిరుపావయ మొదలైన వాటిని నేర్చుకొని దాని ద్వారా వేద ఇది కాదు శాస్త్ర పురాణములను ఉన్న రహస్యములను యథార్థములను ఉన్నదిన్నట్టుగా తను తెలుసుకొని మనకందరికీ తెలియజేసేటట్టుగా రామాజుల వారు 120 సంవత్సరం అనుగ్రహించారు వారికి కృతజ్ఞతగా ఏదైనా కార్యక్రమం చేయాలని అపర రామానుజుల వారు రామానుజుల వారు ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు మహనీయులను అవతరింపజేస్తారు శంకరాచార్యుల వారిని ఒక సందర్భంలో ఆ సమయంలో వారు అవతరించడం వల్లనే మన సనాతన ధర్మం పునరుద్ధారణం అయింది ఆ వేయి అదే ఆరుద్ర నక్షత్రం అదే చైత్ర మాసంలో ఇద్దరు ఒకే సంవత్సరం వేరే ఇయ్యరు అలాగే అదే నక్షత్రంలో కొన్ని 4 వేల సంవత్సరం అయ్యాక రామాజులు వారు అవతరించారు తర్వాత 600 సంవత్సరం తర్వాత మనవాళ మామునిగళ్ళని ఒక ఆచార్యులు అవతరించారు తర్వాత కొన్ని 120 సంవత్సరం ముందు పెద్దజీయ స్వామి అవతరించారు ఇప్పుడు చిన్నజీయ స్వామి అవతరించి ఉన్నారు ఇట్లా మహనీయులు అవతరించి భగవంతుని విషయాన్ని భక్తులకి ఏమి చెయ్యొచ్చు ఏది మంచిదో అవి చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రధానమైన ఉపదేశం ఏంటంటే స్వీయ ఆరాధన మన ఆరాధన మనం చేసుకుంటూ ఇతర ఆరాధన వాడిని రెస్పెక్ట్ చేయాలి రోషిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ అనే ఒక సందేశాన్ని స్వామి ప్రపంచవ్యాప్తిగా అందజేస్తున్నారు ఇంతవరకు ఉన్న వాళ్ళంతా భారతదేశం నేపాల్ ఈ ఒక హిమాచల ఆసేతు హిమాచల పర్యంతమని మన దేశంలోనే పర్యటించి ప్రచారం చేశారు మన చిన్నజీయ స్వామి గారు యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మని శ్రీమన్నారాయణాచార్య ఇదిరాజాయ మంగళమని యావత్ ప్రపంచ ఆస్ట్రేలియా నుంచి యూరోప్ నుంచి ఇక్కడ అమెరికా అన్ని చోట పర్యటించి మన వాళ్ళకి ఇతర రాష్ట్ర వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి భగవద్ రామానుజ వైభవాన్ని ప్రకాశింపచేసి ఎన్ని చేసినా సరిపోదు శాశ్వతంగా ఒకటి చేయాలన్నట్టుగా భగవంతుడి నిర్ణయం అయింది స్వామివారికే సంకల్పం ఇచ్చారు ఎవరి ద్వారా ఏ పని జరుగుతుందో ఆ పని వారికే భగవంతుడు ఇస్తారు అలాగే భగవంతుడు ఎన్నిక చేసుకున్నారు స్వామివారిని వీరికి ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్ప సత్యకామ సత్య సంకల్ప అని రామచంద్ర వారికి సంకల్ప పురుషుడని అతను వారు ఏదైనా సంకల్పించుకుంటే నిర్ణయిస్తారు అలాగే రామచంద్రమూర్తి స్వామి యొక్క ఆరాధనమూర్తి కనుక ఆ సత్యకామ ఆయన ఒక కామం అంటే డిసే హోలీ డిసే అది సత్యం అవుతుంది లోకమంతా కూడా చక్కగా స్వామిని సేవించుకోవాలి భగవాన్ నామ చెప్పాలని ఆశపడి ఈ యొక్క సంకల్పం చేసుకుని నిర్మాణం చేశారు 7 ఇయర్స్ పడింది 2015లో వాళ్ళబెట్ట 17 వచ్చి 1000 సంవత్సరం ఆ 2 ఇయర్స్లో ముందు విగ్రహం ఒకటే అనుకున్నారు తర్వాత 108 విదేశం అనుకున్నారు తర్వాత ఫౌంటైన్ అనుకున్నారు
అలాగే అన్ని కూడా ఏదో ఒకటి ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుంటూ ఆరాధన జరగాలని ఇద్దరు 20,000 మందికి వరకు ఉపాధి కలిగింది. సో చక్కగా శిల్పులకి, ఇది కార్మికులకి, స్వాములకి, అందరికి అన్ని రకాలకి ఎవరెవరికి ఏమేమి తెలుసో అవన్నీ కూడా ఇక్కడ సేవ చేసేటట్టుగా ఆర్టిస్ట్కి అందరికీ జ్ఞాన అవకాశం కలిగించారు. ఇంకా భవిష్యత్తులో కలిగింపు చేస్తున్నారు. చక్కగా ఈ ఆవరణాన్ని మైహోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి పూర్తి చేశారు. తల్లి పూర్తి చేసి నిర్వహించి రామేశ్వరరావు గారు ఆ దంపతులు వాళ్ళంతా ఇంట్రెస్ట్ తీసుకొని రీడింగ్ తీసుకొని కంప్లీట్ చేసుకుని ఈరోజు మనకు అందచేసేటట్టుగా చేశారు. మనం సేవించుకుంటున్నాం. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వచ్చి సేవించుకొని దీనికి ఏ విధంగా మనం వైపు మనం ఏం చేయగలుగుతాము అది ఒక ధమం. ఒకటి కాదు, శరీర సేవ, మన సేవ, అలాగే ధన సేవ అని తన్మన్ ధన్సే అంటారు. కాయేన వాచ మనస అని ఈ ఒక అభివృద్ధిని చేసి మనం మన తరలో ఇంకా 1000 సంవత్సరం తర్వాత పుట్టపోయే మనం నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఒక అనుగ్రహం పొందేటట్టుగా మీరు చేశారు. మనం కూడా దాన్ని వినియోగించుకుంటాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి మాటలు చెప్పారు. మీ మిమ్మల్ని కలవడం నిజంగా మాకు అదృష్టం. అండ్ రెండోది ఏంటంటే మా సబ్స్క్రైబర్లకు కూడా మీ మంచి మాటలు వినిపించగలగడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హైదరాబాద్ ముచ్చింతల్లో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలండి. తప్పకుండా వెళ్ళి తీరాలి. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ జీవితకాలంలో దేశంలో ఉన్న, అలాగే మన పొరుగునున్న నేపాల్లో మొత్తం కలిపి 108 దివ్య దేశాలని కూడా సందర్శించాలని ఆరాటపడతారు. ఓపికన్నంత వరకు, అంటే అవకాశం చిక్కినంత వరకు కూడా అన్ని దివ్య దేశాలను సందర్శిస్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి చెప్పాను కదా, మనకి ఆంధ్రప్రదేశ్లో 2 దివ్య దేశాలు ఉన్నాయండి. ఒకటొచ్చి సాక్షాత్ ఆ ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం, మరొకటొచ్చి అహోబిలం. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒకటి కూడా లేదు. కానీ ఇప్పుడు స్వామీజీ వారి కృపతో మనకి ఆ 108 దివ్య దేశాలు కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ముచ్చింతల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో లేదని లేదండి. మనం ఎంత అదృష్టం చేసుకోకపోతే ఆ 108 దివ్య దేశాలు కూడా మన రాష్ట్రంలోనే, అది మన హైదరాబాద్లోనే ఉండడం నిజంగా మనకి అది ఎన్నో జన్మల పుణ్యం అనే చెప్పచ్చు. ఇక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. అక్కడ ఉన్న 108 దివ్య దేశాలని కూడా ఒకేసారి దర్శించుకోండి. ఆ 108 ఆలయాల్లో కూడా ఏ ఆలయానికి ఆలయం ప్రత్యేకత అండి. ఇక్కడ మరొకటి కూడా నేను మీకు చెప్పాలి. ఈ 108 ఆలయాలలో అంటే మనం 2 మనకి స్వామివారి అంటే పైలోకాల్లో ఉన్న క్షేత్రం అని చెప్తారు. ఇక మిగిలిన ఆలయాలన్నీ కూడా మనకి భారతదేశంలో ఎక్కడ ఏ నమూనాలు అంటే ఏ ఆలయంలో విగ్రహం ఎలా ఉందో అలాగే రూపొందించారండి. అసలు ఆ విగ్రహాలను చూస్తుంటే ఆ క్షేత్రంలోనే మనం ఉన్నామా, అక్కడికే వెళ్ళామా అన్న ఫీలింగ్ కలిగిందండి. ఇక తిరుమల విషయానికి వచ్చేటప్పటికీ అంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న తిరుమలలోని దివ్య దేశాన్ని కూడా ఇక్కడ నిర్మించారు కదా. ఇక ఆలయంలో ఉన్న నిలువెత్తు వెంకటేశ్వర స్వామివారిని చూస్తే తిరుమలలోనే ఉన్నామా అన్నంత అనుభూతిని కలిగిందండి. ఇక రామానుజాచార్యులు వారి విగ్రహాన్ని గురించి వర్ణించాలంటే నేను మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. అక్కడ నిర్మించిన కట్టడానికి సంబంధించిన ఆ స్టోన్ అంతా కూడా పింక్ సిటీ నుంచి వచ్చింది. అసలు మాటలో వర్ణించడం అనేది కష్టం. నేను నాకు చేతనైనంత వరకు అంటే నాకు తెలిసినంత వరకు కూడా మీకు ఆ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు, ఆ సమతామూర్తి అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను మీకు అందించడం జరిగింది. ఇందులో ఏదైనా తప్పులుంటే కనుక దయించి నన్ను క్షమించండి. నేను చూసి వచ్చిన ఆ అద్భుతమైన నిర్మాణం గురించి మీకు కూడా అందించాలనేదే నా ఆలోచన. ఈ ఆలోచన మీకు నచ్చిందనుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక విదేశాలలో ఉన్న మన వారందరూ కూడా ఈ నిర్మాణాన్ని చూసి తీరవలసిందే. అంటే ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల్లో రాలేరు కాబట్టి ఈ వీడియో రూపంలో నేను అందిస్తున్నాను. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మీరు చూసి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి మరింత మందికి. మన హైదరాబాద్లోనే ఉన్న ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది.